హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే చికెన్ చెప్తా చికెన్ కర్రీ చెప్తానండి దానికన్నా ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బెల్లక్కన్ క్లిక్ లైక్ చేసి షేర్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యా హీట్ అయ్యింది లేదా చూసుకోవాలండి హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసుకుని గోల్డెన్ ఫ్లేమ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇందులో ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మగ్గిపోయిన గోల్డెన్ ఫ్లేమ్ వచ్చిన ఆనియన్స్లో వేసుకొని చికెన్ కూడా మగ్గబెట్టుకోవాలండి ఇలా వేసేసిన తర్వాత ఈ చికెన్ బా చికెను ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి మసాలాకి అల్లం వెల్లుల్లి జీరకర్ర ధనియాలు దాల్చిన చెక్క యాలకులు లవంగాలు తీసుకోవాలండి తీసుకొని వాటిని మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చికెన్ ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం ఒకసారి కలిపి చూసుకోవాలండి అలా కలిపిన తర్వాత అందులో ఒక చిటికెడ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి చికెన్కి మొత్తం పసుపు పట్టేలాగా చూస్తున్నారు కదండి నేను వీడియోలో చూపించిన విధంగానే మొత్తం కలిపి పక్కన కలిపి మూత పెట్టేసుకోవాలండి ఈ కలిపి మూత పెట్టుకున్న తర్వాత అందులో మనం మసాలా పెట్టుకున్నాం కదండి ఒక అది ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు అందులో నేను కారం ఉప్పు యాడ్ చేస్తున్నానండి నేను కారం వచ్చేసి ఫైవ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి చికెన్ క్వాంటిటీ బట్టి తీసుకోవాలి అలాగే ఇంట్లో మా ఇంట్లో హా కారం ఘాటు తింటారండి దానికి తగ్గట్టుగా నేను కారం తీసుకున్నాను ఉప్పు తగినంత వేసుకున్నాను మళ్ళీ దీన్ని మిక్స్ వెల్ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసానండి మళ్ళీ ఒకసారి మూత తీసి చికెన్ ఉడికి చికెన్కి మా కారం మసాలా అన్నీ లేదు ఒకసారి కలిపి అందులో ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి అంటే కప్పు అంటే ఒక హాఫ్ కప్ వేసుకుని బాగా ఉడికినించానండి అంతేనండి ఇన్స్టెంట్గా తయారు చేసుకునే చికెన్ కర్రీ రెడీ ఇంట్లో అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఇలా ఇన్స్టెంట్గా వేడివేడిగా చికెన్ కర్రీ చేసి పెట్టేయచ్చు అంతే చికెన్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe my channel.